हलवा चेसुकुंदामండి ఇగో ఈ గ్లాస్ తో గ్లాసుడు గోధుమ ఒక వేయించుకొని పెట్టుకున్నాను ఇక్కడ ఇగో రెండు బాదం పప్పు జీడిపప్పు తొక్క తీసి నానబెట్టి ఉంచాను ఈ గ్లాస్ తో మూడు గ్లాసులు అంటే బెల్లంండి ఇగో నాలుగు ఏలక్కాయలు ఇలాచి నెక్స్ట్ ఏంటంటే ఈ గ్లాస్ తో మూడు గ్లాసులు పాలు ఆల్్రెడీ మరుగుతున్నాయి इपड़े कल पोसक ఏలకులు ఇలా చిటికేసి వేసుకుంటే సరిపోతుంది ఈ టైంలో బెల్లం వేయాలండి చూసారండి వేసిన దగ్గర నుంచి టైట్ గా అనిపిస్తుంది ఇప్పుడు చూసారా అలా మెల్ట్ అయిపోయిందో ఈ టైం లో ఏంటంటే నెయ్యి వేసుకుందాం దీని కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి దేవుడికి చేసింది కదా మనం మొదటి నుంచి అసలు నెయ్యి వేయలేదు ఇప్పుడే వేస్తున్నాం ఇది ఇంట్లో హోమ్ మేడ్ నెయ్యి తీసుకుంటాం నేను ఈ గిన్నె తో మూడు గిన్నెలు వేసాను చూడండి మెత్తగా ఉడికిపోయింది మనం వేసిన నెయ్యి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదండి గోధుమ కదండి పాలు వేసినా నీళ్లు వేసినా నెయ్యి వేసినా ఏమైనా తాగుతుంది ఎక్కువ ఇకటండి ప్రసాదం రెడీ రవ కేసరి రెడీ బృందావనంలో ఎన్ని ప్రసాదాలు ఉన్నా సరే హల్వా అంటారండి నార్త్ ఇండియన్స్ ఇది కంపల్సరీగా రోజు దేవుడికి నైవేద్యం పెడతాడు శ్రీకృష్ణ పరమాత్మ ఒకవేళ తను ఆరాధించే వాళ్ళ ఇది చెయ్యకపోతే హల్వా చేయలేదేమని కనిపించి మరీ అడుగుతాడండి చిన్నపిల్లల రూపంలో వచ్చి ఒకసారి ట్రై చేసి చూడండి రవకేసి రెడీ అయిపోయిందండి మనం రవకేసి అంటారు నార్త్ ఇండియన్స్ ఏమో హల్వా అంటారు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నెక్స్ట్ కృష్ణుడికి చాలా ఇష్టమైన ప్రసాదాలు ఇదొకటి థ్యాంక్ యూ వెరీ మచ్.